భక్తి ఏర్పడితే, లేకపోతే మీకు ఎప్పుడు ఏ భావన ఉంటుంది, మాయ వలన ఇవే చాలా సుందరంగా ఉన్నాయి ఎంత బాగున్నాయో అనుకుని ఇంద్రియాలతో లేవడం, కనపడ్డవన్నీ చూడండి, ఆవులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా ఏదో చెట్టు కనపడితే అని తినేస్తుంది, ఆ గడ్డి తినేస్తుంది, మొక్కలు తినేస్తుంది, అలా వంటింట్లోకి వెళ్ళడం, ఓ శౌచం అక్కర్లేదు, కాళ్ళు కడుక్కోక్కర్లేదు, చేతులు కడుక్కోక్కర్లేదు, ఆ గూట్లో డబ్బా తీసుకోవడం, జంతికలు తినేస్తూ నవ్వులుతూ నిలబడడం, ఆవులాగో గేదిలాగో అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉండడం, ఆ మురుగుడు కాలం పక్కన ఏదో బండి ఉంటుంది, ఆ బండి దగ్గరికి వెళ్ళిపోవడం, ఏదో అని వస్తాను, అవి తినేస్తుండడం, రైల్లో వెళ్ళిపోతూ తినేస్తుండడం, బస్సులో వెళ్ళిపోతూ తినేస్తుండడం, ఏదో అంతరమై శరీరం నిలబడక తినేస్తే పర్వాలేదు, ఏదో ఒకటి తినేయడం, ఎందుకంటే ఏమీ తోచట్లేదు, ఏమైనా బిడుదు మీరు చూడండి, ఏం తోచకపోవడండి, లోకంలో ఇంత వాంగ్మయం ఉంటే నీకు అసలు తోచకపోవడం అన్న మాట ఎలా వచ్చింది, టైం సరిపోలేదని పెద్దలు ఏడుస్తున్నారా, ఏమీ తోచట్లేదని అడగడు, ఏమీ తోచట్లేదు ఏమైనా పెడుదు అంటే, ఏమీ తోచట్లేదని ఇలా అడుగుతాడు మొగుడిని, కొంతమంది పెళ్ళాలు పాపం జంతికలు చెగోడీలు చేసి పెడతారు, ఎందుకండి ఇవి అని మీరు అడిగారు అనుకోండి, ఎందుకండి స్వీట్ స్టాల్లో అన్ని చేసి పెట్టారండి, ఆయన ఏదో ఒకటి తింటుంటారండి తోచదు అండి నిజంగా, అప్పుడు మీకు అలాంటి యజమానిని చూసినప్పుడు ఎంత జాలి కలుగుతుంది, ఏంటంటే ఏమి తోచపోవడం ఏమిటి, ఆవిడ చెయ్యడం ఏమిటి, ఈయన ఏమీ తోచినప్పుడు తింటూ ఉండడం ఏమిటి, ఎందుకు అదంతా అనిపిస్తుంది కదా మనకి. అలా జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడే అవస్థలు, వీటిలోనే తిరుగుతూ ఉండడం, ఇవి చాలా సుందరంగా ఉంటాయి మనకి. జాగ్రత్త లేచి ఇంద్రియాలతో అనుభవించడం, ఇంద్రియాలతో అనుభవించేసిన తర్వాత అలసట వచ్చేస్తుంది, ఆ చాలా పురాణం వినేసేవాళ్ళేగా పరమభక్తి ఉన్న వాళ్ళ వెళ్ళిపోయి ఫస్ట్ లైన్లోనో రెండో లైన్లోనో కూర్చుని అని నిద్రపోవడం, ఎక్కడైనా వచ్చేస్తుంది ఆ నిద్ర. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, స్వప్న సుషుప్తి ఇంకా ఎక్కువైపోతే పక్క వాళ్ళ మీద పడిపోతూ ఉండడం ఆనందం, అప్పుడు మైక్లోనో లేకపోతే పక్క వాళ్ళలో చెప్తే మళ్ళీ ఒకసారి బహిర్ముఖులు అవుతూ ఉండడం జాగ్రత్త. ఈ మూడు తప్ప మనకేం తెలుసు, నాలుగోది మనకి తెలియనే తెలియదు. ఈ మూడికి తోటే సుందరం, అబ్బా ఎంత బాగుంటుందో, లేచి తిరిగితే సంతోషం, ఏమీ తోచకపోతే తింటుండడం, ఏమీ తోచకపోతే ఇంకోటి తినేస్తుండడం వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమీ తోచకపోతే ఉట్టిని తిరుగుతుండడం రోడ్డు మీద, ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో నువ్వు తిరుగుతుంటే, ఏ తోచకపోవడం ఏమిటి, తిరగడం ఏమి, నువ్వు కూర్చుని చదువుకో, కూర్చుని ధ్యానం చేసుకో, స్నానం చేసి కాసేపు కూర్చుని పురాణం చదువుకో, ఓ సహస్రం చదువుకో, ఏం తోచట్లేదండి ఎలా పోదాం అంటాం, ఏం తోచట్లేదండి అని, అబ్బో ఇప్పుడైతే అసలు కలిపురుషుడి యొక్క సమస్త ప్రభావ రాశి తీసుకొచ్చి రాశీభూతం చేస్తే ఒక టీవీ అనబడేది ఒకటి వచ్చేసింది, దానికి ఒక చెయ్యలు పుట్టింది, దాని పేరు సెల్లు, ఎన్ని వచ్చేసాయో చక్కగా పూర్వం అంటే టీవీ అయితే ఇంట్లోనే ఉండి పాడు చేయగలరు, వెంట వచ్చి పాడు చేయడానికి ఒకటి ఉండాలి సెల్లు, అది మోటార్ సైకిల్ మీద, ఓవర్ బ్రిడ్జి మీద, కారులో ఇలా తాదాత్మ్యతతో నడిపేస్తుండడం, ఎవరి మీద ఎక్కేస్తాడో తెలియదు. కాబట్టి ఇవన్నీ కలి అంశాలు, ఎక్కడ వాటిని వాడాలో తెలియదు. పురాణానికి అడుగు శల్లం, పురాణానికి శల్లకి సంబంధం ఏంటి, ఉండొచ్చు నీకు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఫోన్ రాచప్పుడు వెనకాతలు ఉండాలి కదా, ఆ మర్యాద ఇంకోటి చెప్పడం ఏంటి నీకు, కాబట్టి సరే మళ్ళీ అవన్నీ ఎందుకు అల్లరి. కాబట్టి ఈ మూడే మనకి తెలుసు, ఈ మూడు మనకి ఎంతో సుందరంగా ఉంటాయి, బాయ్ ఎంత ఆనందమో, ఎంత ఆనందమో, ఎంత ఆనందమో, పడుకోవడం ఆనందం, టైమ్లీ బెడ్ అండి, నేను కరెక్ట్గా నిద్రైపోతాను పడుకుంటాడు అంతే సుందరం, నేను బెడ్ కాఫీ తాగేయాలండి లేవగానే సుందరం, ఎంత ఆనందమో, సంధ్యానందం అక్కర్లేదు, కాబట్టి అది సౌందర్యం. గుర్రు పెట్టి నిద్రైపోవడం, నేను కానీ పడుకున్నానా ఏనుగులు తొక్కినా నాకు తెలియదండి, పక్క వాళ్ళకి నిద్రపడదు అంతే, రెండు పెద్ద పుల్లు పోరాడుకున్నట్టు ఉంటుంది, ఇంకా వీళ్ళు ఎందుకు నిద్రపోతారు పాపం, ఆవిడ ఏదో అలవాటు చేసుకుని అలవాటు చేసుకుని 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత ఆవిడకి అలవాటు వస్తుంది, ఆవిడకి ఆ చప్పుడు లేకపోతే నిద్రపడడం స్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థల్లో సుందరంగా ఉన్నాయని తిరగడమే త్రిపుర సుందరి, అదే స్థూల సూక్ష్మ కారణ శరీరం. ఇప్పుడు ఈ మూడు కాదురా విర్రాడా, పరమకారణ శరీరం అని ఒకటి ఉంది భగవంతుడు, దాన్ని చెందాలి నువ్వు, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకోవడానికి ముందు భక్తితో పట్టుకోవాలి ఈశ్వరుడి పాదాలు, పట్టుకుంటే ఆయన బాణం వేస్తాడు, ఆ బాణం తగిలితే త్రిపురములు కూలిపోతాయి, అప్పుడు స్థూల సూక్ష్మ కారణముల మీద మమకారం లేకుండా తురీయమునందు తాను సాక్షిగా ఈ మూడింటిని చూస్తాడు. ఈ స్థితికి ఈశ్వరుడు పైకెత్తడానికి దయ ఉండాలి ఆయనకి, ఆ దయ భక్తి వలన కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు త్రిపురములను ఆగ్రహంతో చంపాలా దయతో చంపాలా, దయతో చంపాలి. కాబట్టి త్రిపురాసుర సంహారము దేని వలన జరిగినది అంటే కేవలము శంకరుని యొక్క అపారమైనటువంటి దయ వలన త్రిపురాసుర సంహారము జరిగినది. మీరు ఇది వినేటప్పుడు మీకు నేను ఒక్క విషయాన్ని విజ్ఞాపన చేస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. మనకి శంకర భగవత్పాదులు మహానుభావుడు జగదాచార్యులు, వారు స్పృశించినటువంటి విషయం లేదు,
వారు చెప్పనటువంటి విషయం లేదు. భక్తి అన్న మాటకు అసలు అర్థం ఏమిటో, భక్తికి మీరు మీకు మీరుగా న్యాయమూర్తిగా కూర్చుని మీరు భక్తిగా ఉన్నారో లేరో మీరు ఎలా చూసేసుకోవచ్చో. శంకరాచార్యుల వారు ప్రబోధ సుధాకరము అని అద్భుతమైనటువంటి గ్రంథం శంకరాచార్య కృతం. అందులో ఒక శ్లోకం చెప్పారు శంకరాచార్యుల వారు, మీరు చూడండి ఎంత అందంగా ఉంటుందో. చేతశ్చంచలతాం విహాయ పురత సంధాయ కోటిద్వయం తత్రైకత్య నితేహి సర్వ విషయా సన్యత్ర చ శ్రీపతిం విశ్రాంతిర్హితమస్యః క్వనుతయోర్మధ్యే తదాలోచ్యతాం యుక్త్యావానుభవేన యత్ర పరమానందశ్చ తత్సేవ్యతాం అన్నారు. మీరు ఒక త్రాసుని తీసుకొచ్చి అలా పెట్టారనుకోండి, ఇటు తక్కెట్లోనూ ఏం లేదు, ఇటు తక్కెట్లోనూ ఏం లేదు, త్రాసు ముళ్ళు స్థిరముగా ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అండి? కాస్త గాలేసింది అనుకోండి, ఈ తక్కెడి ఇలా అంటుంది, ఈ తక్కెడి ఇలా కిందకి వెళ్ళగానే అన్నీ స్థిరంగా ఉంటాయి, పైన ఉన్నటువంటి ముళ్ళు మాత్రం ఇలా వంగుతుంది. కాసేపటికి ఎవరో వచ్చి ఇటు పక్కన ఏదో పడేస్తారు, అందులో ఓ రుమాలో ఏదో అక్కడ పెడతారు, లేకపోతే తెచ్చుకున్న వస్తువులు ఏదో సర్దుకుంటూ గబుక్కున అలా వాచియో ఏదో తీసి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇలా ఉరుగుతుంది. త్రాసు అని దేనికి పేరు? ఎప్పుడు ముళ్ళు ఇలా ఇలా, మీరు తూకం కదండి వెయ్యాలి, మరి తూకం వెయ్యాలి కాబట్టి ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఈ త్రాసు యొక్క ముళ్ళు తిరగకుండా ఒక పక్కకి వంగిపోయి ఉండిపోవాలంటే ముళ్ళుని ఉంచేస్తే త్రాసు యొక్క శక్తి ఉన్నట్ట ఊడిపోయినట్ట. ముళ్ళు విరిగిపోయి పక్కకు వంగిపోయింది అనుకోండి, ఇప్పుడు మీరు దాన్ని త్రాసు అని పిలుస్తారా? అందులో చూస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇందులో పదార్థం పడినప్పుడు ఇటువైపు బరువు ఎక్కువగా ఉన్నది అని ఇటు పక్కకి వంగిపోయి ఉండిపోయింది అనుకోండి, అప్పుడు అది త్రాసు కదండి. అప్పుడు ఇది ఎంత బరువు అంటే, ఇటు పక్కన మీరు ఏవి తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చి పెట్టండి, ఇంకా ఈ ముళ్ళు కదలదు. ఎందుకు కదలదు ఈ ముళ్ళు? ఇటు బరువు చాలా ఎక్కువ, దీంతో సమానమైంది అటు లేదు. ఎన్ని తెచ్చి మీరు పెట్టండి, దీని బరువు కటు సరిపోవట్లేదు. సరిపోకపోతే ఏమవుతుంది? ఒక ఉదాహరణకి మీరు తేలిగ్గా అర్థం అవడానికి చెప్తాను. ఒక కేజీ రాయి ఉంది మీ దగ్గర, ఒక 500 గ్రాముల రాళ్ళు ఉన్నాయి. మీరు కేజీ రాయిని తీసుకొచ్చి ఇటు పక్కన పెట్టారు, 100 గ్రాముల రాయిని తీసి ఇవతల పక్కన పెట్టారు, లేవలేదు. 200 గ్రాములు పెట్టారు, లేవలేదు. 300 గ్రాములు పెట్టారు, లేవలేదు. 400 గ్రాములు పెట్టారు, లేవదు. 500 గ్రాములు పెట్టారు, లేవదు. పెట్టడానికి మీ దగ్గర ఇంకేమైనా ఉందా? లేదు. ముళ్ళు ఏమైపోయింది? అటువైపే చూపిస్తూ ఉండిపోయింది. నీ భక్తి అనబడేటటువంటిది ఇలా సూచిగా వంగిపోవాలంటే ఒకటి నేర్చుకో, ఇవతల వైపు తక్కెట్లో పరమేశ్వరుణ్ణి కూర్చోపెట్టు, భగవంతుణ్ణి కూర్చోపెట్టు. నీ మనస్సులో బరువు ఎటువైపుకి వంగి ఉంటుంది, అటు ఇటువైపుకి ఏం పడుతున్నాయి దానితో తుల్యమైనవి ఇంకా ప్రపంచంలో లేవు. ఒకనాడు కష్టం పడింది, ఇది లేవదు, పైన కదలదు. ఎందుకని? ఇది ఈ బరువు ఎక్కువ, ఈశ్వరుణ్ణి పట్టుకుని ఉన్నావు, ఈ కష్టానికి లేవదు. సుఖం వచ్చింది, లేవదు. కష్టం వచ్చింది, ఏ జన్మలో ఏ పాపం చేశానోనండి, ఈశ్వరుడు ఇలా తీసేశాడు. లేచి కదిలిందా? కదలలేదు, అలాగే ఉన్నావు. ఎందుకని? దీన్ని పట్టుకుని ఉన్నావు, ఇది దీని బరువు ఎక్కువ. ఒకనాడు సుఖం వచ్చింది, ఈశ్వరానుగ్రహం అండి, నా స్వామి నన్ను రక్షించడానికి నాకు ఈ సుఖం ఇచ్చాడు. ఇప్పుడు కదిలిందా? ఇప్పుడు కదలలేదు. కష్టమునందు సుఖమునందు కదలకుండా తక్కెడ ఒక పక్కకి వంగిపోయిందని పైన ఉన్న సూచి ఇటు తిరిగిపోయినట్టు, యువతల తక్కెట్లోకి ఏవి పడుతున్నా కదలని తక్కెడగా యువతల వైపుకి బరువు పెట్టగలిగితే, నీవు ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టగలిగితే, అన్నీ ఎన్ని వచ్చినా దీని వలన దాని ఎందుకు కదలిక లేకపోతే నువ్వు అలా ఉండిపోతే, అప్పుడు నీ మీద త్రిపురాసుర సంహారం జరగడానికి ఆవశ్యకమైన బాణం వేయడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ భక్తి వలన జ్ఞానం వస్తోంది. నీవు భక్తిగా ఉన్నావో లేదో నీ మనస్సుని చూస్తుండు. కష్టం వచ్చింది, కదిలిపోయింది అనుకోండి, అంటే నా భక్తిని కొంచెం పెంచాలి, స్వామి అనుగ్రహంగా నేను దీన్ని తీసుకోలేకపోతున్నాను, ఈశ్వర అనుగ్రహం, ఈశ్వర నా మనస్సును ఇంకా పుందిక చేయి, ఈ పాటి కదలిక లేకుండా చూడు. మళ్ళీ ఎవరికి చెప్పాలి? వీధిలోకి వచ్చి ఎవరికో చెప్పక్కర్లేదు, ఈశ్వరుడికి చెప్పాలి. ఈ కష్టానికి కదులుతోంది నా మనస్సు, కాబట్టి ఈశ్వర భక్తి కుదురులేదు. సుఖం వచ్చింది,
ఇలా 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 అన్నావు, ఊరంతా ఇది నాది నాది అంటున్నావు, అనకు. ఈశ్వరానుగ్రహం అంటే ఒక చిరునవ్వు నవ్వు. ఎవరికైనా ఏదైనా పెడుతున్నప్పుడు కూడా ముందు పెద్దల దగ్గరికి వెళ్ళి పరమేశ్వరానుగ్రహం వల్ల మా ఇంట్లో ఈ శుభం జరుగుతోందండి, ఈశ్వరానుగ్రహంగా ఈ శుభం జరిగింది కాబట్టి మీ ఆశీస్సులు పొంది ఇటువంటి సుఖాల కలగడం వలన నా మనస్సు మరింత పూనిక ఈశ్వర పాదముల యందు పొందుగాక అని మీ ఆశీర్వచనం కోసం వచ్చారు అని అనేవాడు ఒకడు కనపడితే పొంగిపోవాలి ఆ రోజున. అంటే ఆయన కదలలేదు, దుఖం రాకుండా ఉంటుంది. ఏంటండి, ఏదో దుఃఖం వచ్చింది, దుఃఖమునకు కదలకుండా మీరు మొదట్లో ఉండలేరు, నటనైపోతుంది అది, కదులుతుంది మనస్సు, మళ్ళీ దాన్ని వెనక్కి తేవాలి. తక్కెడ పట్టుకున్నప్పుడు చూడండి, ఇలా పట్టుకుంటాడు కొంచెం కదులుతుంది, ఏం చేస్తాడు, ఇటువైపు వేసిన బరువుతో సమానం చేయాలంటే ఇందులో కొంత తీసేస్తాడు, మళ్ళీ కొంచెం వేస్తాడు, అటు ఊగి ఇటు ఊగి సమానం అయిపోతే అప్పుడు దీన్ని తీసేస్తాడు. కొలమానం ఏది, ఇదే. అలా ఊగడాన్ని అవకాశం ఇవ్వక అసలు మొదట్లో ఊగుతుంది, ఏది వేసినా ఊగుతుంటుంది. నువ్వు బాగా ఇటువైపు బరువుకి తాదాత్మ్యం పొందేస్తే అసలు ఇది కదలది. ఇటువైపు వేస్తూ ఉండడమే, తీస్తూ ఉండడమే, ఏది వేయి ఏది తీయి తక్కెడటే ఉంటుంది. అంటే తన మనసు మాత్రం కదలదు, కదిలినట్టు కనపడతాడు, బాగుండదు కాబట్టి లోకంలో, లోపల మాత్రం తాను అలాగే ఉన్నాడు. అన్నిటి యందు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఈశ్వర విభూతిని దర్శించుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే అలా దర్శించగలిగిన సమర్థత కలిగిన ధర్మము కాబట్టే సనాతన ధర్మం ఒక్కటే, మృత్యువు రావద్దని అడగలేదు, మృత్యు దేవత అంది. మీరు చూడండి, ఈ శరీరము జర్జరీభూతం అయిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, ముడతలు పడిపోతుంది, ఏమి వినపడవు, ఏమి కనపడవు. ఇంకా శరీరంలో ఆ గూటి ఎందు ఉండాలని కోరకూడదు, ఆ శరీరంలోంచి విడిపించి కొత్త శరీరంలోకి వెళ్ళడానికి అనుగ్రహించింది కాబట్టి మృత్యుని కూడా దేవతాస్వరూపంగా ఉపాసన చేసింది సనాతన ధర్మం. అకాల మృత్యు వద్దండి తప్ప పండిపోయిన పండు నేల రాలకూడదని మీరు అరక్కూడదు. అందుకే మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోషపండు విడిపోయినట్టు విడిపోమని చెప్పింది. ఇది నీ భక్తి తక్కెట వలన నువ్వు నిరూపించుకుంటూ ఉండు. రోజు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఎన్నింటికి కదిలిపోయావు, ఎన్నింటికి నిభాయించుకున్నావు, ఏవి వింటున్నా నవ్వుతూ ఎన్నింటికి మాట్లాడగలిగావు, ఎన్నింటి ఎందు ఇలా పళ్ళు పటపటలాడించేశావు. ఒకసారి ఆలోచించి 11 మాటలు నీ ఇష్టదైవతానామం చెప్తూ నిద్రపోయే సమయం కాబట్టి శివనామం చెప్తూ ఆయన స్వల్పకాలిక లయం చెయ్యగలిగిన వాడు కాబట్టి ఈశ్వర రేపటి రోజున నేను అలా వేళ్ళు విరవకుండా, నేను రేపటి రోజున అలా కోప్పడకుండా నేను నిభాయించుకునే శక్తి నాకు కృప చెయ్యి అని నమస్కారం చేసి పడుకోవాలి. ఇది సాధన. అలా చెయ్యగా 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 ఈ తక్కెడ లేవదు, అప్పుడు త్రిపురాసుర సంహారం అవుతుంది అని మనకి శాస్త్రం, మనం ఎక్కవలసినటువంటి మెట్లని శంకర భగవత్పాదులు చేసినటువంటి ప్రబోధ సుధాకరంతో అనుసంధానం చేసుకుని చూసినప్పుడు ఈ రాక్షస సంహారము మన యొక్క ఉన్నతిని చూపిస్తుంది. కాబట్టి ఈశ్వరుడు యొక్క లీలలలో దీనిని చాలా గొప్ప లీలగా చెప్తారు.